టీఎస్పీఎస్సీ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ అధికారులు నాంపల్లి ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేణుక, దాక్షనాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్ షమీంల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్లో కోరారు. ఈ మేరకు చంచల్గూడ జైలు పర్యవేక్షకుడిని ఆదేశించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల నుంచి చంచల్గూడ జైల్లో వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, అధికారులు సత్యనారాయణ, శంకర్లక్ష్మిని ఇప్పటికే కార్యాలయానికి పిలిచిన ఈడీ వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు బెయిల్పై జైలు నుంచి బయటకి వచ్చారు. రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మిగతా నిందితులు సైతం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, దాక్ష నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ నాయక్తో పాటు ఇతర నిందితులు సైతం బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిందితుల బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటి వరకు 27 మందిని అరెస్టు చేశారు. ఇందులో ముగ్గురికి ఇప్పటి వరకు బెయిల్ వచ్చింది.